పులి ఇదిగో పులి అంటూ వణికిపోతున్నారు మంచిర్యాల జిల్లా అటవీ ప్రాంత గిరిజనులు. గత కొంతకాలంగా స్థానిక అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి గిరిజనులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక క్షణం ఒక యుగంగా బతుకుతున్నారు అడవి పుత్రులు. మంచిర్యాల జిల్లా పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందన్న నిర్ధారణకొచ్చింది అటవీ శాఖ. దాంతో కవ్వాల్ అభయారణ్యం నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి దానికోసం గాలింపు మొదలెట్టింది. పులి సంచరించిన పరిసరాలను అక్కడి పాదముద్రలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అధికారులు దాని కదలికలు పసిగట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కోటపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో 8 నెలల క్రితం పులి అడుగుజాడలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పులి సంరక్షణపై దృష్టి పెడుతూనే దాని కదలికలను తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిలో పులి సంచరించిన దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే కొన్ని రోజుల తర్వాత స్థానిక అటవీ ప్రాంతం నుంచి పులి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. తాజాగా పండి సోమారం అటవీ ప్రాంతంలో పులిజాడ కనిపించడంతో మరోసారి అప్రమత్తమయ్యారు. పంగిడి సోమారం అడవుల్లో సంచరిస్తున్న పులి ఎక్కడుండొచ్చింది అన్నదానిపై అధ్యయనం చేస్తున్నారు అధికారులు. ఇది మహారాష్ట్రలోని తడోబా పులుల అభయారణ్యం నుంచి వచ్చిందా లేక పక్కనే ఉన్న కాగజనగర్ డివిజన్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిందా అన్నదానిపై వివరాలు సేకరిస్తున్నారు. పులి సంచారంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు అధికారులు. అయితే గిరిజనులు పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 4 రోజుల క్రితము మా పంగిడి సోమారం జంగల్లో పంగిడి సోమారం ఊరోళ్ళు ఆ జంగల్లో పులి తిరుగుతున్నట్టు సమాచారం అందించగా కెమెరా ట్రాప్స్ అనేది బిగించడం జరిగింది. సో ఈ రోజు కెమెరా ట్రాప్స్ లో కూడా పులి యొక్క పిక్చర్ అనేది ట్రాప్ అవ్వడం జరిగింది. సో మాకు కన్ఫర్మ్ అయింది పంగిడి సోమారం అడవులలో పులి అనేది సంచరిస్తుంది. సో ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. పులికి మాత్రం ఎలాంటి హాని కలిగజేయడానికి కానీ ప్రయత్నించినా గానీ ఎవరైనా వైర్లు ఉచ్చులు ఏదైనా వేసినా గానీ కఠినమైన చర్యలు అనేది తీసుకోబడతాయి. పులి సంచారంపై ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరుతున్నారు అధికారులు. పులికి హాని తలపెడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.